నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆ ఒడ్డిన మహిళ దగ్గర 2,50,000 అయ్యడానికి ప్రయత్నం చేశానంట. చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ అదే రిపీట్. కింద ఎవడో కాగితం రాస్తాడు, చదువుతుంటాడు చంద్రబాబు. అది చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. కింద ఎవరో నా మీద కోపం ఉండడు, లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు. నేను అలా తక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది. నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది? నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షపెట్టాడు, మంచిదే. నాకేం ఐ డోంట్ కేర్, ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని, నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని, బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని, దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు. మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు. తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్లుగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా? ఈ ప్రభుత్వ తప్పిదమా? లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకున్నారమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా, చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా, పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే పతిడో మాట అంటే రాంబాబుకు డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం?